తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాయలసీమలో తమ బలం నిరూపించుకునే ప్రయత్నంలో బొక్కబోర్లా పడిన సందర్భం. తాజాగా హిందూపురంలో కూడా, హిందూపురంలో 38 స్థానాల్లో 30 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడంతో పంచాయతీల్లో కూడా తమ సత్తా చాటుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. తమ బలం పూర్తిగా ఉంది అని చెప్పుకున్న చోట, అంటే తమ కంచుకోట ఇది, టీడీపీ కంచుకోట అని చెప్పుకున్న చోట, ఆ కంచుకోటలను సైతం వైసీపీ మద్దతుదారులు బద్దలు కొట్టేశారు అనేది. అయితే ఇప్పుడు మరొక షాక్ ఏంటంటే, ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత అదే హిందూపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో కీలక నేత, సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు తెలుగుదేశం పార్టీ హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పి రంగనాయకులు. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత హిందూపురంలో టీడీపీ తరపున తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే ఆయన, రంగనాయకులు. ఫస్ట్ టైము 2004లో రెండోసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న ఆయన ఆదర్శ పాలన, వీటన్నిటికీ ఆకర్షితులైన రంగనాయకులు తాజాగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, వైసీపీలో చేరిపోయారు. అలాగే రంగనాయకుల కుమారులు, అనుచరులు కూడా ఇదే ఇక్బాల్ ఆధ్వర్యంలో, ఆయన ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిన సందర్భం. ఒక రకంగా ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ బలహీనమవుతుంది తెలుగుదేశం పార్టీ అనేది ఈ పంచాయతీ ఎన్నికలు చెప్పకనే చెప్పాయి. నాలుగు విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా ఒక అతిపెద్ద స్ట్రోక్ తగిలిందనే చెప్పాలి టీడీపీకి. ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నాయకుడు, ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మెచ్చి వైఎస్ఆర్సీపీలో చేరడం అంటే నిజంగా అది ఊహించిన షాక్ అనే చెప్పాలి. మరి దీని నుంచి కోలుకునే పరిస్థితి ఏంటి? హిందూపురంలో పూర్తిగా వైఎస్ఆర్సీపీ పుంజుకోబోతుందా, పూర్తి బలం సంపాదించుకుందా, ఏంటనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.